ప్రైజ్ ద లార్డ్ అందరికీ వందనాలు ఈ ఉదయ కాల సమయంలో మీరందరూ బాగున్నారా మరి ఉదయం లేవగానే ప్రార్థన చేసుకున్నారా దేవుని వాక్యాన్ని ధ్యానించారా మరి ప్రతినిత్యము ఏ గృహములో అయితే ప్రార్థన ఉంటుందో ఉదయం లేవగానే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో ఆ గృహములో దేవుని సమాధానము ఏలుతుంది ఆ గృహమంతా సంతోషముతో ఉంటుంది ఉదయం మొదలుకొని రాత్రి కాలం వరకు దేవుడు ఆ గృహములో ఎంతో సమాధానముతో నింపుతాడు దేవునికి స్తోత్రము కలుగును గాక మనం లేవగానే ప్రతి నిత్యము దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి మన విన్నపములు మన ప్రార్థనలో ఆయనే తప్పకుండా విని మరి దేవుడు మనకు ఎంతో మేలు చేస్తారు దేవునికి స్తోత్రం కలుగును గాక మరి ఈ కాల సమయంలో కూడా మీరందరూ అదే విధంగా ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానించి మరి ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఏ వాగ్దానంతో నన్ను బలపరచబోతున్నారని మీరు ఎదురు చూస్తున్నారు కదా మరి ఈ దిన దేవుని కార్యక్రమం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మిమ్మల్ని బలపరచబోతున్నారు కీర్తనల గ్రంథము 147:3 గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు వారి గాయములను కట్టువాడు దేవునికి స్తోత్రము కలుగును గాక హల్లెలూయా ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి గుండె చెదిరిన వారిని ఆయనే బాగు చేయువాడు వారి గాయములను కట్టువాడని గొప్ప వాగ్దానముతో మిమ్మల్ని బలపరుస్తున్నారు మరి ఎంతో మంది ఆదరణ లేక ఎంతో మంది మరి కరోనా వ్యాధి మరి అనేకులకు వస్తుండగా అనేకులు గుండె చెదిరిపోయి ఉన్నారు ఆదరణ లేక ఉన్నారు మరి వారిని ఎవరు ఆదరిస్తారు వారిని ఎవరు బాగు చేస్తారంటే గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే దేవునికి స్తోత్రము కలుగును గాక మరి ఈ రోజుల్లో చూసుకుంటే మరి ఈ కరోనా వ్యాధితో అనేకులు చెదిరిపోయారు అనేకులు రోగస్తులయ్యారు అనేకులు మరి మరణ పడకల్లో ఉన్నారు మరి వారిని ఎవరు ఆదరిస్తారు వారిని ఎవరు బాగు చేస్తారు డాక్టర్లు కూడా చేతులెత్తేస్తున్నారు మరి అలాంటి స్థితిలో ఉన్న మరి వారి దగ్గరికి మరి దేవుని వాక్యము వెళ్ళినట్లయితే దేవుణ్ణి వారు తెలుసుకున్నట్లయితే మరి దేవుడు వారిని బాగు చేయబోతున్నారు గుండె చెదిరిన వారిని ఆయనే బాగు చేయబోతున్నాడు వారి గాయములను ఆయనే కట్టుచున్నాడు దేవునికి స్తోత్రము కలుగును గాక కొన్ని గాయాలు ఎవరు కట్టలేరు కొన్ని గాయాలు మనసుకి గాయమవుతుంది కొన్ని శరీరానికి గాయాలైతే అవి మరి ఇతర డాక్టర్ల వలన ఏమైపోతాయేమో కానీ హృదయానికి అయిన గాయము అది ఎవ్వరు కూడా కట్టలేరు కానీ దేవుడు మాత్రమే దాన్ని బాగు చేయువాడు హృదయ పరిశోధకుడు దేవుడు మాత్రమే హృదయాలను చూసేది దేవుడు మాత్రమే మనుషులను పై రూపాన్ని చూస్తారు దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు దేవునికి స్తోత్రము కలుగును గాక హృదయంలో ఉన్న బాధ హృదయంలో ఉన్న వేదన హృదయంలో ఉన్న మరి అనేకమైన తలంపులను చూసేది దేవుడు ఒక్కడే మనుషులైతే పైన రూపాన్ని చూసి మరి మనుషుల విలువను లెక్క పెడతారు మనుషుల్ని లక్ష్య పెడతారు మనుషుకి వాల్యూ ఇస్తారు మనుషులకు విలువనిచ్చేది పైరూపము వారి వస్త్రములను చూసి వారికి ఉన్న హోదాను వారికి ఉన్న డబ్బును వారికి ఉన్న బలము బలగాన్ని చూసిస్తారు కానీ దేవుడైతే మరి నీ హృదయాన్ని చూసి నీకు విలువనిచ్చే దేవుడు మరి నీ హృదయంలో ఆయనకు స్థానం ఇస్తే ఆయన నిన్నెంతగానో మరి బాగు చేసే దేవుడు ఆయన నిన్నెంతగానో హెచ్చించే దేవుడు ఆయన ఎంతగానో నిన్ను దీవించే దేవుడు ఈ దినము మరి గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయన మాత్రమే వారికి ఉన్న గాయములన్నీ కట్టువాడు దేవుడు ఒక్కడే ఈ దినము మరి ఈ ఉదయ కాల సమయంలో ఎవరైతే గుండె చెదిరిపోయి ఉన్నారో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఎవరైతే గాయములు కట్టబడలేక ఉన్నారో వారితోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు ఏ స్థితిలో ఉన్నావో మరి ఏ స్థితిలో నువ్వు గుండె చెదిరిపోయి ఉన్నావో అనారోగ్యమా ఆర్థిక ఇబ్బందుల కుటుంబంలో కలత కన్నీరా కోర్టు కేసులా మరి కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయా మరి ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నావా నీ భర్త త్రాగుబోతుడు అయ్యాడా నీ బిడ్డలు నీ మాట వినకుండా నిన్ను వేధిస్తున్నారా ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వు గుండె చెదిరి ఉంటే
మరి ఆయన నిన్ను బాగు చేయబోతున్నాడు, ఆయన నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు, ఆయన నీకు నూతనమైన కిడ్నీని ఇవ్వబోతున్నాడు, ఆయన నీకు నూతనమైన ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, నూతన హృదయాన్ని నీకు ఇవ్వబోతున్నాడు, ఆయన నిన్ను నీ కుటుంబాన్ని నూతన పరచబోతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇదే కాల సమయంలో మరి ఎవరైతే అలాంటి గుండె చెదిరిన స్థితిలో ఉన్నారో, బాధల్లో వేదనలో మరి ఉన్నారో, కన్నీళ్లతో మరి ఈ వాగ్దానాన్ని చూస్తున్నారో, ప్రతి ఒక్కరి వాగ్దానాన్ని స్వతంత్రించుకొని దాన్ని పట్టుకొని ఇది నా కోసమే అని మీరు మోకరించి ప్రార్థన చేసుకుంటే దేవుడు నీ జీవితంలో కార్యము చేయబోతున్నాడు. నీకైనా గుండెల్లో ఉన్న గాయములను ఆయనే కట్టబోతున్నాడు. డాక్టర్స్ అయితే మన శరీరానికైనా గాయాలని బాగు చేస్తారు, కానీ మరి దేవుడు మన హృదయంలో ఉన్న గాయాలను బాగు చేసేది దేవుడు ఒక్కడే. మన హృదయాన్ని చూసేది దేవుడు ఒక్కడే. మన హృదయంలో ఉన్నది తెలిసేది దేవునికి మాత్రమే. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఉన్న పాటన మరి ప్రియ సహోదరుడా సహోదరి, మరి నువ్వు మోకరించినట్టయితే మరి వాగ్దానాన్ని నువ్వు రిసీవ్ చేసుకొని ఎత్తిపట్టి మరి ప్రార్థనలో ఏకీభవించినట్లయితే దేవుడు ఈ దినము నిన్ను బాగు చేయబోతున్నాడు, నీ గాయములను ఆయనే కట్టబోతున్నాడు. మరి ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధాత్ముడ మీకు స్తోత్రములు తండ్రి, మీకు వందనములు ప్రభా. ఇవిధ కాల సమయంలో తండ్రి ఎంత మంది అయితే ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రభా నా తండ్రి హాస్పిటల్లో కానీ గృహాల్లో కానీ ప్రభా అయ్యే గుండె చెదిరిపోయి కరోనా వ్యాధితో ప్రభా నా తండ్రి బాధపడుతూ వెంటిలేటర్ల మీద మరణ పడకల మీద ఉన్న వారిని అందరినీ మీరు బాగు చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. వారి గాయములను మీరు కట్టండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. ఎంత మంది అయితే కరోనా వైరస్ తో ప్రభా నా తండ్రి బాధపడుతున్నారో, సతమతమవుతున్నారో ప్రభా, యేసు నామములో వారికి స్వస్థత వచ్చును గాకని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయ్యా ఫెయిల్ అయిపోయిన కిడ్నీలు నాయనా, అయ్యా పాడైపోయిన కిడ్నీలు ప్రభా నూతనంగా నాయన నూతనమైన కిడ్నీలు వారికి దయచేయండి ప్రభా నా తండ్రి. ఎంత మందికి అయితే బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉందో ప్రభా వారందరినీ మీరు స్వస్థపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. విడిపోయిన కుటుంబాలు మీరు కట్టండి ప్రభా నా తండ్రి. జాబ్ లేని ప్రతి బిడ్డకు మీరు జాబ్లను దయచేయండి ప్రభా నా దేవ. గర్భఫలం లేని ప్రతి ఒక్క బిడ్డ గర్భాన్ని మీరు తెరవండి ప్రభా. కోర్టు కేసులన్నీ మీరు కొట్టివేయండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. అనాథ బిడ్డలను విధవరాలను వినాయన వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి. ఎంతో మంది ప్రభా నా తండ్రి ఈ కరోనా వ్యాధి వల్ల ప్రభా నా తండ్రి కుటుంబాల్లో నాయన కలతలు అయ్యా పేదరికం ఇవన్నీ మీరు తొలగించండి తండ్రి. నీకు స్తోత్రములయ్యా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ఆర్థిక ఇబ్బందులతో నాయన ఇదిగో నాయన ఇంటి రెంటు కట్టు లేకుండా ప్రభా ఎంతో మంది బాధపడుతున్నారు ప్రభా. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఆర్థిక ఇబ్బందులన్నీ మీరు తొలగించండి ప్రభా. నీకు వందనాలు అయ్యా. ఈ దినం నాయన ఎంతో మంది అయితే ప్రభా మ్యారేజ్ డే చేసుకుంటున్నారు ప్రభా. వారికి శుభములను నాయన ప్రకటిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. ఎంత మంది అయితే ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి బర్త్డేలు చేసుకుంటున్నారు ప్రభా. వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి అయ్యా వారికి మరి ఒక నూతన దయాకిరీటం మీరు అనుగ్రహించమని ప్రభా. ఉదయ కాల సమయంలో ఈ వాగ్దానం ఎంత మంది అయితే రిసీవ్ చేసుకున్నారు ప్రభా. వారి నేపులు ఇంకా ఇతరులకు షేర్ చేయలాగా మీరు సహాయం చేయండి ప్రభా. వారు కూడా దీవింపబడలాగా సహాయం చేయమని ఉదయ కాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున ఆయన మీరే జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వించమని ప్రతి బిడ్డను మీ చేతులకు సమర్పిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావంలో చెల్లిస్తూ తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ త్వరగా రానటువంటి యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్.